ఆంధ్రప్రదేశ్లో గెలిచేదెవరు ఓడేదెవరు? ఇప్పుడు తెలుగు రాష్ట్రాలని ఉక్కిరి బేక్కిరి చేస్తున్నటువంటి అతిపెద్ద ప్రశ్న ఇది. దీనికి ఎగ్జిట్ పోల్ సమాధానాలు చెప్తాయని ఆశించినటువంటి సగరు ఓటర్కి నిరాశ ఎదురైంది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అని అటు ఇటు కాకుండా కొంతమంది జగన్ గెలుస్తాడని మరికొంతమంది టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఒక ఛానల్కి ఆంధ్రప్రదేశ్లో గెలిచేదెవరో తన విశ్లేషణ ద్వారా చేల్చేశారు. ఆయన తాను ఎలాంటి సర్వేలు చేయలేదని, కేవలం తార్కికమైన ఆలోచనతో విశ్లేషణ చెప్తున్నానని క్లియర్గా చెప్పాకే తన విశ్లేషణ మొదలెట్టారు. ఆయన విశ్లేషణ ఆసక్తికరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో గెలిచే సీట్లు 50 వరకు ఉన్నాయని, దీన్ని అంతా అంగీకరిస్తారని అన్నారు. అలాగే వైకాపా ఖచ్చితంగా గెలిచే సీట్లు ఒక 45 వరకు ఉంటాయని అంటున్నారు. ఈ మాట లగడపాటి కూడా చెప్తున్నారు. సో ఇవి పోగా ఇంకా దాదాపు 70 సీట్లు మిగిలిన్నాయి. ఈ మిగిలినటువంటి 70 సీట్లలో హోరాహోరీ పోరు సాగుతుంది. ఇక్కడ ఎవరు గెలుస్తారనేది చెప్పలేని పరిస్థితి. టీడీపీ అధికారంలోకి రావాలంటే 70లో కనీసం 45 సీట్లు గెలవాల్సి ఉంటుంది. కానీ ఇది సాధ్యమా అసాధ్యమా కష్టమా అనేది చెప్పలేము. కానీ ఈ 70 సీట్లలో కనీసం 45 సీట్లు కనుక చంద్రబాబు గెలిచేటువంటి అవకాశం కనిపిస్తోందని, ఇది కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డికి భారీ దెబ్బపడి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసేస్తారని ఆయన చేసినటువంటి ఒక సర్వేలో బయటపడింది.